అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నేను వెళ్ళిపోవట్లేదు. ఈ రోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్ కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలంటే ఆ కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు. అదేవిధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర నాయకత్వానికి కూడా. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ అరాచకం ఇంకొక రెండు దశాబ్దాలు కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ. వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లు ఆపే ధైర్యం, దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తాడా వీడు? ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరి పరిస్థితులు చూడండి. నన్ను కూడా రానివ్వట్ల. నేను మొన్నటిదాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈరోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి. నిజంగా చాలా బాధపడాలి మనం. 151 సీట్లు దౌర్జన్యాలు చేసేవాడికి ఇచ్చాం, కానీ చంద్రబాబు గారు